సేన్ బోస్కు మరి పురంధేశ్వరు గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? అప్పుడెప్పుడు బాధ్యతలు బీజేపీ అధ్యక్షుడికి బాధ్యతలు స్వీకరించినప్పుడు ఒక 10 రోజులు హడావిడి చేశారు. ఇంకా తర్వాత ఒక బొమ్మలాగా అయిపోయినటువంటి పరిస్థితి, ఏదో ఉన్నామంటే ఉన్నాం, ఏదో నిమిత్త మాత్రంగా ఉన్నాం అన్నట్టుగా అయిపోయింది. సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతంగా విరుచుకుపడ్డారు. ఒక టైం ఒక్కొక్క సబ్జెక్టును తీసుకొని దాన్ని ఇన్డెప్త్గా అనాలిసిస్ చేసి సాక్ష్యాధారాలు సంపాదించి ఇన్డెప్త్గా వెళ్ళిపోయి ఒక్కొక్క ప్రెస్ మీట్ అదిరిపోయింది. అసలు ఆమె ప్రెస్ మీట్లు పెట్టే మొత్తం రాష్ట్ర ఫోకస్ మొత్తం పురంధేశ్వర గారి మీదకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఒక్కసారిగా బ్రేక్ పడిపోయింది. ఎవరు బ్రేక్ వేశారు ఏమో అనేది ఖచ్చితంగా అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎవరు చెప్పి కేంద్రం చేత ఆమెని బ్రేక్ వేయించారో తెలుసు. లేకపోతే ఈరోజు పురంధేశ్వర గారు ఆమెకున్నటువంటి ఉత్సాహానికి ఆమెకున్నటువంటి ఆ పనితనానికి ఖచ్చితంగా ఇప్పుడు రాష్ట్రంలో ఒక మెయిన్ ఆఫ్ ది లీడర్ అయిపోయింది ఖచ్చితంగా. కానీ ఇప్పుడు ఏదో ఒక వెనక బెంచ్లో కూర్చున్నట్ల వల్లగా ఏదో ఉన్నామంటే ఉన్నాం నామకార్థంగా అట్లా కూర్చున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ పొత్తులో భాగంగా వెళ్ళారు, ఇక అక్కడి నుంచి ఆమె సైలెంట్ అయిపోయారు. గ్రౌండ్ లెవెల్లో ఏమైనా వర్క్ చేస్తున్నారా? పురంధేశ్వర గారు అంటే బీజేపీ అధ్యక్షులు, కానీ న్యూస్ ఛానల్ కూడా రావట్లేదు. ఇప్పుడు ఎలక్షన్స్ టైం 30 రోజులే ఉన్నాయి. ఇప్పుడు ఆమె ఏం పని చేయక్కర్లేదు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి బీజేపీ పార్టీని గెలిపించుకోవాలి, ఎందుకంటే బీజేపీకి ఓట్లు వేసేటువంటి ఉన్నారు కాబట్టి. ఇక వాళ్ళిద్దరు మొహం చూసి ఓట్లు వేయాలి అంతే. ఇకపోతే పురంధేశ్వర గారు ఏం చేయరా? అసలు ఆమె ఏమి అసలు ఏం స్పందించరేంటి? అసలు ఏ విషయానికి స్పందించరేంటి? కనీసం ఏదో ఊరకట్ట నామకార్థంగా కనీసం ప్రజల్లో తిరుగుతున్నారా? కనీసం ఆమె నియోజకవర్గంలోనే ఉందా? అసలు మీడియా సమాచారం లేదు, అసలు ఎలాంటి అప్డేట్ లేదు ఆమెకు సంబంధించి. అంటే ఒక బీభత్సమైనటువంటి హైప్లో ఉన్నటువంటి పురంధేశ్వర గారిని పనిగట్టి పగబట్టి పనిమాలి ఆమె తొక్కేసింది ఎవరు? ఖచ్చితంగా బీజేపీ పార్టీ తొక్కేసింది, కానీ ఎవరు చెప్తే తొక్కేసింది అనేది మాత్రం క్లియర్గా తెలియదు. మరి ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో స్పందించారు, అప్పుడే స్పందించారు, అప్పుడే ప్రస్తావించారు. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావు పురంధేశ్వర గారు అని వెళ్ళారు పురంధేశ్వర గారు అనేటువంటి విధంగా కూడా ఇప్పుడు కొంతమంది సెటర్లుగా మాట్లాడతారు. ఎందుకంటే ఇద్దరు అవతలు కష్టపడుతున్నప్పుడు కనీసం వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న ప్రచారం చేసుకోవాలి కదా. ప్రచారం చేస్తున్నారేమో, కానీ మీడియా సపోర్ట్ కూడా ఇవ్వట్లేదు అమ్మకి. మరి వాటి పడుతుంది.